అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజ్ ఈ రోజు బండి గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే మళ్ళీ వచ్చాను ఇంకోటి ఏంటంటే ఈ రోజు నా ఇన్స్పిరేషన్ ఏంటి బండి నేర్చుకోవడానికి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియో ఇంతకు ముందు వీడియోలో నా మోటివేషన్ గురించి షేర్ చేసుకున్నాను కదా ఈ రోజు మాత్రం ఇన్స్పిరేషన్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ ఒకసారి నేను అలా రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన చూసే కూడా అమ్మాయి ఉండడానికి కూడా రాయల్గా ఉందన్నమాట దానిపైన చాలా బాగా అనిపించింది డబుల్స్ నడుపుతుంది రోడ్ పైన అలా వెళ్తున్నప్పుడు చూసి బాగా అనిపించింది లేడీస్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి నడుపుతున్నారు అనేసి సరే అదొక రీజను తన ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి ఇంకొక రోజు అలాగే వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి స్పోర్ట్స్ బైక్ అనమాట బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఫుల్ టాప్ టు బాటమ్ బ్లాక్ ఉంది షూస్ అయితేనేమి తన డ్రెస్ కానీ బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకొని లెదర్ గ్లౌజెస్ వేసుకొని చాలా బాగా అనిపించింది తను స్పోర్ట్స్ బైక్ నడుపుతుంది అది చూసిన తర్వాత కూడా ఇంకొద్ది ప్రౌడ్గా నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని అలా అనిపించింది అవి రెండు నా ఇన్స్పిరేషన్స్ సరే అదొకటి నా ఇన్స్పిరేషన్ గురించి పక్కన పెడితే నేను సరే బండి నేర్చుకున్నాను వీడియోస్ తీస్తున్నాను మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి కానీ రీసెంట్గా ఒక కామెంట్ చదివాను చాలామంది అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి రీసెంట్గా ఒక కామెంట్ చదివాను మిమ్మల్ని చూసి మా వైఫ్ కూడా బైక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పాను అది చదివిన తర్వాత చాలా ప్రౌడ్గా అనిపించింది ఓకే నేను ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అని అనిపించేసింది సరే అలాంటి కామెంట్స్ చదివినప్పుడు బాగా కొద్దిగా ప్రౌడ్గా ఉంటుంది సరే నా ఇన్స్పిరేషన్స్ అంత అయిపోయింది కదా ఇప్పుడు బండి గురించి మాట్లాడుకుందాం ఇందులో స్టాండ్స్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు నేను స్టాండ్ గురించి మీకు ఏం చెప్పలేదు ఈరోజు స్టాండ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మెడిల్ స్టాండ్లో ఉంది చాలామంది అడిగారు మెడిల్ స్టాండ్ ఎలాగో అనేసి సరే ఇది ఆల్రెడీ స్టాండ్లో ఉంది కాబట్టి ఒకసారి స్టాండ్ తీసి మళ్ళీ మనం వేస్ట్ చూద్దాము తీయడం అంటే ఇలాగ అనకండి హ్యాండిల్ పట్టుకొని ఇలాగంటే మీకు తీయనికి రాదు ఒక్కసారి బండి కింద పడిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది కాబట్టి అలా చేయకండి ఒకసారి హ్యాండిల్ పని పెట్టుకోండి ఇంకొకసారి బ్యాక్ ఇలా పెట్టేసుకొని ఇలా కొద్దిగా వెనకాల నుంచి పుష్ చేసుకుంటూ హ్యాండిల్ పట్టుకొని తీయండి స్టాండ్ తీసేసాము ఇప్పుడు మిడిల్ స్టాండ్ ఎలా వేయాలి అన్నది చూద్దాం కొంచెం కష్టంగానే ఉంటుంది లేడీస్ కానీ ట్రై చేద్దాం ఈక్వల్గా ఒకేసారండి హ్యాండిల్ బ్యాక్ ఒకేసారి పట్టుకొని కాలు స్టాండ్ పని పెట్టేసి ఇక్కడ పుష్ చేస్తూ ఇలాగా అయిపోయింది మిడిల్ స్టాండ్ వేసేసాము చాలా ఈజీ అండి కానీ కొద్దిగా కష్టం అనుకుంటారు ఫస్ట్లో కష్టంగా ఉన్న అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇంకొకసారి చూద్దాము స్టాండ్ వేసి ఓకే స్టాండ్ తీసేసాను కదా ఇప్పుడు వేద్దాం స్టాండ్ పని పెట్టేసి చాలా ఈజీ అండి కష్టమేం కాదు పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా అయిపోతుంది సైడ్ స్టాండ్ అయితే యూజువల్గా తీసేస్తారు వేసేస్తారు మిడిల్ స్టాండ్ వేయడం కొద్దిగా కష్టం కాబట్టి చూపించాను సరే చాలామంది వీడియోస్ చూసిన తర్వాత థిక్ స్టార్ట్ వీడియోస్ పెట్టండి ఎక్కువ అంటే రెవ్యూ వీడియోస్ కానీ అలాగే పెట్టండి చూస్తాము అని చెప్పారు సరే ఇంకోటి థిక్ స్టార్ట్ కూడా చూద్దాం ఎలా చేయాలో
మాట్లాడుకున్నాము, నా ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుకున్నాము, మిడిల్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాము, కిక్ స్టార్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇంత మాట్లాడుకున్నాము, ఒక్క రౌండ్ కూడా వెళ్ళకపోతే నేను సాటిస్ఫై అవ్వను, నా వీడియో చూసిన మీరు సాటిస్ఫై అవ్వరు. సరే, ఒక రౌండ్ వెళ్ళేసి వద్దాము. మీ దగ్గర ఉన్న సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ కింద తెలియజేయండి, అవి చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.